మేడ్చల్ జిల్లా అల్వాల్ మున్సిపల్ పరిధిలోని అల్వాల్ చిన్నరాయుని చెరువు కబ్జాలకు మరియు గుర్రపు డెక్కాకు డ్రైనేజీకి బలైపోతుందని ఎంఈఎస్ కాలనీ ప్రజలు మీడియాకు మొరపెట్టుకున్నారు. చిన్నరాయుని చెరువుకి చాలా విశిష్టత ఉందని, 40 సంవత్సరాల క్రితం మంచినీటి చెరువుగా ఉండి ప్రజల దప్పిక తీర్చేదని, 44 ఎకరాల చెరువు కాస్త 20 ఎకరాలకు చేరి కబ్జాలకు గురైందని మరియు గుర్రపు డెక్కాతో నీరు కనబడకుండా ఒక లోయలాగా భయానకంగా తయారైనదని, దీనికి తోడు ఇప్పుడు డ్రైనేజ్ కూడా కలవడంతో చెరువు కాస్త కలుషిత భావితరాలకు ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు గారు, కమిషనర్ మున్సిపాలిటీ గారు, ఇంకా హోమ్ మినిస్టర్ రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. ఇది దీని చుట్టూ బాండ్ కట్టి అందరికీ వాకింగ్ ఫెసిలిటీ ఇస్తామని చెప్పారు, కానీ ఒక్క ప్రోగ్రెస్ ఏమి కాలేదు చెరువుది. ఈ మా కాలనీ వాళ్లకు ఇది చాలా ఇన్కన్వీనియంట్ ఉంది, దోమలతో చాలా బాధపడుతున్నాము. సో మేము రిక్వెస్ట్ చేసేయడం ఏమంటే, గవర్నమెంట్ తొందరగా దీన్ని టేక్ ఓవర్ చేసి డ్రైనేజీని డైవర్ట్ చేసి చుట్టూ బాండ్ కట్టేస్తే ఎంక్రోచ్మెంట్ ఆగిపోతుంది. సో అది ఫండమెంటల్గా బాండ్ అన్న చేయాలి, ఫెన్సింగ్ అన్న చేయాలి, ఎంక్రోచ్మెంట్ స్టాప్ చేసి ఫర్దర్గా క్లీనింగ్ రెగ్యులర్గా చేయిస్తే మాకు చాలా ధన్యవాదాలు అని చెప్తున్నాను.